గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న భూపుతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టాడు కేసులు ఏదవుతుందో, తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. పదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దురా వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే